నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారోకార్డ్ ప్రిక్షన్ ద్వారా వృషభ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము మొదట్లో వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవారికి చూసుకుంటే మాత్రం మంచి కొత్త ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి వారికి సో కొత్తగా వాళ్ళు జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారైనా సో ఉన్న జాబ్లో కూడా వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలని అంటే వేరే ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వారికి కూడా చాలా మంచి పాజిబుల్ పాజిబిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి సో మీరు ఉన్న ఏంటంటే జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా మంచిగా చేసుకోండి ఏదన్నా ఉన్నా కూడా క్లారిటీ తోటి మీకంటూ ఏ మీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అయినా మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఒక మంచి సక్సెస్ఫుల్గా ఒక మంచి కెరియర్ అయితే స్టార్ట్ కాకపోతుంది మీకు కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే మాత్రం కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీరు మంచి సెటిల్ కావాల్సిన సమయం అయితే ఉంది సో మంచి నిర్ణయం అయితే తీసుకోండి సో రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం కొంచెం మ్యానుపులేషన్ అయితే కనిపిస్తుంది వీరికి సో ఏదో అంటే నమ్మక ద్రోహం అయినా కనిపించండి అనుకోండి అనుకోండి సో ఏంటంటే సాడిజం అనుకోండి సో వారికి కొన్ని ఏంటంటే వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్ అయినా కూడా సో వాళ్ళ సహ సహవాళ్ళతో కూడా కొంచెం ఏంటంటే థ్రెట్ అయితే కనిపిస్తుంది సో ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే మిమ్మల్ని ఏంటంటే ఓడించడానికి మిమ్మల్ని కిందికి లాగడానికి అయితే ప్రయత్నాలు చేసేటట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ లాగా ఉన్నా కూడా పూర్తిగా నమ్మకండి సో మీకంటూ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా సో ఎవరిని ప్రతి వాళ్ళు నమ్మి మీ సీక్రెట్స్ చెప్పకుండా ఉండడమే బాగుంటుంది సో రాజకీయంగా అయితే కొంచెం మ్యానిఫులేషన్ ఉంది మోసం చేసే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది మెయిన్గా నమ్మక ద్రోహం ఉంది సో ఎలా అయినా కానీ మిమ్మల్ని ఏంటంటే మోసం చేయాలి మిమ్మల్ని కిందికి లాగాలని ట్రై ప్రయత్నాలు అయితే చేస్తారు సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం బిజినెస్ పరంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో బిజినెస్ పరంగా మీకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు కొంచెం కొన్ని రోజులు చాలా మంచిగా ఉండి కొన్ని రోజులు ఏంటంటే అనుకూలంగా ఉండక కొంచెం అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు సో మీరు బిజినెస్ పరంగా కూడా వ్యాపారం పరంగా కూడా కొన్ని ఏంటంటే ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో దూర ప్రదేశాలు ట్రావెల్ చేయడము మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా మీ ప్రయత్నాలు చేసే కూడా అవకాశాలు చాలా కనిపిస్తుంది ఇంప్రూవ్ చేయడానికి అయితే మీరు చాలా శ్రమ పడుతున్నట్ అయితే కనిపిస్తుంది మీ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేయడం కూడా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది సో మీరు చేసే కష్టానికి తొందరలోనే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది మంచిగా ఏంటంటే ఇంకా డీప్ గా ఏంటంటే మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ గా రీసెర్చ్ చేయండి ఏంటంటే మీ బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సో మీ బిజినెస్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది మార్కెటింగ్ ఇంప్రూవ్ చేయాలా లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలా లేకపోతే ట్రా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పరంగా కూడా ఇంకా ఏమన్నా మీరు ఇంకా టెక్నాలజీని వాడాలా అన్నట్టు కొన్ని మార్పులు చేసుకుంటే మాత్రం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి మీకు సో స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు సో వాళ్ళ హార్డ్ వర్క్ తగ్గట్టుగా ఏంటంటే కొంచెం శ్రమ కూడా పడుతున్నారు అనమాట వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా వాళ్ళ ఫలితం లభిస్తుందా సో వాళ్ళు చేసేది చదువు చదువుకున్నది వాళ్ళకి ఏంటంటే గుర్తుంటుందా కరెక్ట్గా కరెక్ట్ వేగా చదువుతున్నారా ఇంకా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది సో ఏంటంటే కష్టం చేసు కష్టపడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరం అనమాట సో చదివేది కొంచెం కాన్సెప్ట్ బేస్గా చదువుకొని ఇంకా బెటర్గా ఏంటంటే స్కిల్స్ విధంగా వాళ్ళ స్కిల్స్ అని ఇంప్రూవ్ చేసుకుంటూ సో ఓన్లీ హార్డ్ వర్క్ కాబట్టి స్మార్ట్గా కూడా వాళ్ళు చదువుకుంటే కూడా చాలా బాగా మంచి రిజల్ట్స్ అయితే లభిస్తాయి సో కొంచెం వేరే ఇంకా బెటర్గా ఏంటంటే సబ్జెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయండి స్టూడెంట్స్ కూడా చాలా మంచి కష్టపడుతున్నారు కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే ఇంకా బెటర్గా చేస్తే ఇంకా వాళ్ళకి ఫలితం కూడా లభిస్తుంది సో కుటుంబ పరంగా చూస్తే కూడా మంచి ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది అందులో మంచి అన్యోన్యతతోటి ఇమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది భార్య భర్తలైనా కూడా తల్లిదండ్రులైనా కూడా అక్క చెల్లెలైనా కూడా వాళ్ళ సిబ్లింగ్స్ అయినా అందరి మధ్యలో మంచి ఒక బాండింగ్ కనిపిస్తుంది ఒక మంచి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా హెల్దీ రిలేషన్షిప్ కనిపిస్తుంది సో అందరు కలిసి ఏదైనా ప్రయాణాలు చేయడం అయినా గుళ్ళకి వెళ్ళడం కూడా అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఈ మధ్యలో కుటుంబ పరంగా కూడా సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకున్నా కూడా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారు తొందరలోనే పెళ్ళికి వెళ్ళే పెళ్ళి అనే మ్యారేజ్కి ప్లాన్స్ చేసుకొని మ్యారేజ్ పరంగా కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో వీళ్ళు ఈ మధ్యలోనే కుదిరితే ఈ వన్ టూ మంత్స్లో ఖచ్చితంగా వీళ్ళు పెళ్ళికి చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి సో పెళ్లి కోసం ఆలోచించుకునే వారికి మాత్రం ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి వారికి సో వాళ్ళ ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే కూడా వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకున్న పెళ్ళికి సా మీరు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్న కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి వీరికి సో వీరికి ఫైనాన్షియల్లీ చూసుకుంటే కూడా మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది సో డబ్బు పరమైన స్టెబిలిటీ కనిపిస్తుంది గృహం గృహానికి సంబంధించిన నిర్మాణం చేయడం అయినా కూడా వీళ్ళకి డబ్బు కావాలనుకున్న సహాయం లభించే అవకాశాలు ఉంది సో ఇల్లు కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంటిని ఇంకేందంటే ల్యాండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఇల్లు కొనడం అన్నా ల్యాండ్ కొనడం అన్నా ఏదో ఒకటి అయితే కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియలీగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళకంటూ ఒక మంచి ఒక స్టెబిలిటీ కనిపిస్తుంది దానికి దా ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది తొందరలోనే వాళ్ళు ఇల్లు కొనాలనుకునే వారు ఇల్లు కొనే అవకాశాలు కనిపిస్తుంది తొందరలోనే ప్రవేశం కూడా చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ గా కొంచెం టెన్ టెన్షన్ యాంజైటీ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు బీపీ ఉన్న వాళ్ళు హై బీపీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది యాంజైటీ టెన్షన్ స్ట్రెస్ తగ్గించుకోండి అది మీ ప్రొఫెషనల్ పరంగా అయినా పర్సనల్ లైఫ్లో ఉన్న టెన్షన్ తగ్గించుకొని కొంచెం వాకింగ్ ఖచ్చితంగా చేయాలి హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది వృషభ రాశి వారిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ వారు ఒక గైడెన్స్ కార్డ్ చూస్తాము యువర్ ఏంజల్స్ వచ్చింది సో వృషభ రాశి వారికి ఏ కృతిక నక్షత్రం జన్మించిన వారికి ఏంటంటే ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయం కాకుండా సో కంపల్సరిగా ఇంట్లో పెద్దవాళ్ళైనా వాళ్ళకి సహాయం చేయగలవారు అనే వారికి కంపల్సరిగా సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళాలి అని ఏంజల్స్ మీకు ఒక మంచి గైడెన్స్ చెప్తుంది సో సొంత నిర్ణయాలు ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్లకుండా ఖచ్చితంగా మీరు సలహా సంప్రదింపులు తీసుకోండి సహాయం తీసుకోండి కరెక్ట్ నిర్ణయం తీసుకోండి ఒకటి ప సార్లు ఆలోచించుకొని మీకు మీ పేరెంట్స్ అయినా మీ మంచి కోరే వారితోటి ఖచ్చితంగా ఒక సలహా తీసుకోండి సో దాంతోపాటు మీకు భగవంతుని మంచి ఏంటంటే బ్లెస్సింగ్స్ కూడా ఉంటే బాగుంటుందని ఏంజెల్స్ వారికి మంచి ఒక గైడెన్స్ అయితే లభించింది సో వృషభ రాశి వారిలో రోహిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఎలాంటి గైడెన్స్ వస్తుందో ఒకసారి చూద్దాము లెట్కో వచ్చింది గో అంటే ఏదైనా మీకు బాధ కలిగించే పరిస్థితులే అనుకోండి మనుషులే అనుకోండి కొంచెం మీరు వారితోటి దూరంగా ఉండడానికి దాన్ని దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేయండి సో దానిలోనే బాధపడుకుంటూ అక్కడనే మీరు ఆగిపోకుండా సో మిమ్మల్ని బాధపెట్టే మీ మెంటలీ ఇమోషనలీ మిమ్మల్ని బాధపెట్టి ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి మనుషులైనా కూడా మీరు వాళ్ళని అలానే ముందుకు వదిలేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే వచ్చింది సో వృషభ రాశిలో మృగషిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఏం గైడెన్స్ వస్తుందో చూసాము లిజంటీ ఇంట్యూషన్ వచ్చింది టు ఇంట్యూషన్ అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి మీ అంతరాత్మ అనుకోండి ఏదైనా చాలా చాలామంది చాలా రకమైన మనకి సలహా ఇస్తుంటారు సో దాన్ని కాకుండా మన మనసు ఏమంటుంది మీలో ఇంటర్నల్ మీ మీ ఆలోచన ఏంటి మీ ఇష్ట ఇష్టాలు ఏంటని మీరు అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా మీ మనసు ఏమంటుంది అనేది కూడా కరెక్ట్ కంపల్సరీగా మీరు వినాల్సిన అవసరం ఉంది ఏదైనా కొన్ని పరిస్థితులు మీకు ఇది చెయ్యొద్దు అని మీ అంతరాత్మ చెప్తున్నా మీ ఇంట్యూషన్ చెప్తున్నా కూడా ఖచ్చితంగా వినండి ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా కూడా మీ ఇంట్యూషన్ అయినా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయదు సో దాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి అని మీకు ఏంజీస్ ద్వారా ఒక మంచి గైడెన్స్ వచ్చింది సో వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మాస ఫలితాలు చూస్తారు సో టారో కార్డ్ పరీక్ష ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో ప్రిడిక్షన్ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ కి అపాయింట్మెంట్ కోసం సంప్రదించగలరు నమస్కారం